శ్రీలంకా మాజీ అధ్యక్షుడికి ఆశ్రయం కరువవుతోంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముందు మాల్దీవులకు వెళ్ళగా అక్కడ శ్రీలంక ప్రవాసులు ఆనందలకు దిగారు. ఆపై సింగపూర్ పయనం కాగా సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో అక్కడి ప్రభుత్వం ఆయన మర్యాదగానే వెళ్ళగొట్టింది. ఇప్పుడు సింగపూర్ నుంచి థాయిలాండ్ దేశానికి వెళ్ళనున్నారు. కొన్ని షరతుల మీద అక్కడ ఆశ్రయానికి థాయిలాండ్ అనుమతినిచ్చింది. శ్రీలంకా దేశంలో ప్రజల నుంచి పెళ్ళబీకిన ఆగ్రహావేశాలతో శ్రీలంకా నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సుమారు నెల రోజుల నుంచి పలు దేశాలు మారుతూ ఆశ్రయం పొందుతున్నాడు. కానీ ఎక్కడా కొన్నేళ్లైనా ఉండేందుకు వేలు కుదరడం లేదు. వెళ్లిన ప్రతి చోట ఆందోళనకారుల సెగ తగులుతూనే ఉంది. దాంతో సదరు దేశాలు ఆయనకు మర్యాదగానే నో చెప్తున్నాయి. ఎక్కడా మరికొన్ని రోజులు ఎక్స్టెన్షన్ కూడా అంగీకరించడం లేదు. కేవలం ఓ టూరిస్టుకి ఇచ్చిన మర్యాద మాత్రమే ఆయనకు అందుతోంది. తాజాగా గొటబాయ సతీ సమేతంగా సింగపూర్లో తలదాచుకుంటున్నారు. అయితే గురువారంతో ఆయన వీసా గడువు ముగియనుంది. దాంతో ఆయన థాయి ప్రభుత్వాన్ని సంప్రదించారు. తనకు ఆశ్రయం కల్పించాలని కోరారు. దాంతో కొన్ని షరతులపై థాయిలాండ్ గొటబాయ తమ దేశానికి వచ్చేందుకు అనుమతించింది. దాంతో బతుకు జీవుడా అని ఆయన సింగపూర్ నుంచి థాయిలాండ్ రానున్నారు. ఈ విషయంపై థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా మాట్లాడుతూ దేశ బహిష్కరణకు గురైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను తాత్కాలికంగా దేశంలో ఉండేందుకు థాయిలాండ్ అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. థాయిలాండ్లో దిగిన తర్వాత శాశ్వత ఆశ్రయం పొందేందుకు మరో దేశం కోసం వెతుక్కోవాలని థాయిలాండ్ ప్రధాని ముందే చెప్పేశారు. రాజపక్సను దేశం లోపలికి అనుమతించడం అన్నది కేవలం మానవతా దృక్పథంతోనే అన్నది స్పష్టం చేశారు థాయ్ ప్రధాని. థాయిలాండ్లో ఉండడం అన్నది కేవలం తాత్కాలిక బస మాత్రమేనని, అయితే రాజపక్స ఇక్కడ ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతించబడవని అన్నారు. థాయిలాండ్లో ఉంటూనే అతడు శాశ్వతంగా ఆశ్రయం పొందేందుకు వేరే దేశాలను వెతికేందుకు ఉపయోగపడుతుందని చాన్వోచా చెప్పినట్లు బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక తెలిపింది. రాజపక్స ఇప్పటికీ దౌత్యపరమైన పాస్పోర్ట్ హోల్డర్గా ఉన్నందున 90 రోజుల పాటు థాయిలాండ్లో ఉండవచ్చని థాయిలాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వెనాయ్ చెబుతున్నారు. అయితే రాజపక్స థాయిలాండ్ పర్యటనకు అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని లంక ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని థాయిలాండ్ విదేశాంగ మంత్రి అన్నారు. పైగా థాయిలాండ్ ప్రభుత్వం రాజపక్సే ఉండేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయదని చెప్పేశారు. తన వసతి ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. శ్రీలంక అంతటా గొటబాయ రాజపక్సపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గత నెల 11-12 తేదీల్లో నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించడం, రాజపక్స గొటబాయ రాజీనామాకు డిమాండ్ చేశారు. అధ్యక్ష భవనంలోకి భారీగా నిరసనకారులు తరలిరావడంతో రాజపక్స శ్రీలంక నుంచి ఇతర దేశాలకు పారిపోయారు. జూలై 13న మాల్దీవులలో అడుగుపెట్టారు. ఆ తర్వాత సింగపూర్కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గొటబాయ ప్రకటించారు. అయితే సింగపూర్లో అతని వీసా గడువు ముగియడంతో థాయిలాండ్కు వెళ్లేందుకు రాజపక్స గొటబాయ సిద్ధమయ్యారు. థాయిలాండ్ అతనికి 90 రోజుల తాత్కాలిక నివాసం ఉండేందుకు అనుమతించింది. అయితే రాజపక్స థాయిలాండ్కు ఎప్పుడు వస్తారనేది తమకు సమాచారం లేదని ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి తెలిపారు. ముందు థాయిలాండ్లో తనకు వసతి ఏర్పాట్లు చేసుకునే పనిలో ఆయన సిబ్బంది ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అటు థాయిలాండ్లోనూ శ్రీలంక వాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు అక్కడ వివిధ చోట్ల పనులు చేసుకుంటున్నారు. శ్రీలంకలో ఉపాధి దొరక్కపోవడంతో వారంతా థాయిలాండ్ వచ్చి స్థిరపడ్డారు. తమకు ఉపాధి దొరక్కపోవడానికి గొటబాయే కారణం అని వారికి తెలుసు. పైగా ఇప్పుడు తమ మాతృదేశం కష్టాల్లో ఉండడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో గొటబాయ థాయిలాండ్ వచ్చినా ఆంధ్రులతో స్వాగతం తప్పదని తెలుస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం రాజపక్సకు ఆశ్రయం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.